ఉక్రెయిన్లోని సుమి నగరంపై రష్యా అత్యాధునిక ఇస్కందార్ కే క్షిపణితో పాటు ఏరియల్ బాంబును ప్రయోగించింది. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం తెలిపింది. కార్లు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మరోవైపు 14 రష్యా డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. అటు రష్యాలోని కస్క్ ప్రాంతంలో రెండు దళాల మధ్య భీకర పోరు సాగుతోంది. అసోసియేటెడ్ ప్రెస్కు చెందిన జర్నలిస్టులను ఉక్రెయిన్ ప్రభుత్వం కస్క్ ప్రాంతానికి తీసుకెళ్లింది. కస్క్లో రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్న దళాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించారు. రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు పౌరులను విడిపించుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని జెలెన్స్కీ అన్నారు.